हाय फ्रेंड्स रसगुल्ला तैयार चेसुकुंटाम रसगुल्ला की ओक पैकेट पालु तीसुकोनी अदि कोद्दिगा वेनिगर वेसि मरिगिंचानु अन्नमाट मन्नि वेनिगर वेसि मरिगिस्ते इदि विरिगिपोद्दि कदा दीन्नि इदि चक्कगा वडकट्टुकोनि वाटर वेसि वडकटेसि कोंचेम चल्लनीळ्ळु वाटर चल्लनीळ्ळु वेसि चेयालन्नमाट ओकसारि चेसि तीसुकोस्तानु చక్కగా తల్లీలు వేసి కొద్దిగా ఇలా చేసుకోవాలి. నీట్గా అయిపోయింది అంతా తీసాను చక్కగా అందులో వేసి మన జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా ఫిల్టర్లో తీసి వాటర్ అని తీసేలాగా దీనికి మ్యాచ్ చేసుకోవాలి. ఈలోగా మనం ఈ షుగర్ ఉంది కదా షుగరు ఈ ఒక ప్యాకెట్ కదా కరెక్ట్గా ఒక గ్లాస్ ఉన్నర అంటే ఒక పావు కేజీ 300 షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇలాగ ఏం చేస్తామంటే చేపించు ఇది నీట్గా ఇలాగ స్మాష్ చేయాలన్నమాట మెత్తగా చేయాలి. ఇలా బాగా చేయాలన్నమాట చేసి ఉండగా వంటలు చేసుకోవాలి. మెత్తగా స్మూత్గా అయిపోవాలి ఇది అంతవరకు చేయాలి. ఇలాగ చక్కగా మెత్తగా ఇలాగా స్మాష్ చేసేయాలన్నమాట నీట్గా. ఇది కొద్ది పీసు పీసు ఇలాగ ఉంటుంది కదా పాలు ఇరగొట్టింది ఇలా చేసిస్తే బాగుంటుంది అన్నమాట. కొద్దిగా ఒక 5 నిమిషాలు చేయాలి ఇలాగ మెదపాలన్నమాట ఇలాగ ఇలాగ అలా చేశాక రౌండ్గా మనం ఇదే మెటీరియల్తో మనకి 2 ఐటమ్స్ చేస్తారనమాట. ఒకటి రసమలాయి ఒకటి రసగుల్లా రెండు ఇదే. అది పాలు చక్కగా మరబెట్టి అది కూడా చేస్తున్నాను నేను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ జస్ట్ రౌండ్గా కానీ లేదా ఇలాగ కూడా చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకుంటే రసమలాయి చేసుకో అవుతుంది. ఇలా రౌండ్గా చేసుకున్నాయి జస్ట్ ఇలాగా ఇలా చేస్తే రసమలాయి అవుద్ది అనమాట. రసమలాయి బాగుంటాయి ఇలాగ. ఈ రౌండ్గా చేసుకున్నవి రసగుల్లా రెండు ఒకటే మెటీరియల్తో చేస్తారు చాలా ఈజీ చేసుకోవచ్చు. పాలు పెట్టాను మరిగించాను అనమాట బాగా మరగాలి చిక్కగా మరగాలి. చిక్కగా మరిగిపోయిన పాలులోనూ కొంచెం షుగర్ వేసుకొని కొద్ది ఇలాచి పౌడర్ వేసుకొని బాదం పప్పు సారీ బాదం పప్పు కాదు ఈ పిస్తా పప్పు వేసి నెక్స్ట్ కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కుంకుమ వేసుకుంటే సరిపోతుంది. నేను షుగర్ పెట్టి స్టవ్ మీద వాటర్ కొద్దిగా ఎక్కువ వేయాలన్నమాట. అంటే ఒక గ్లాసు ఉన్నర షుగర్ వేసాం కదా ఒక 5-6 గ్లాసులు వాటర్ వేసి మరిగించాలన్నమాట. మరిగించి నేను ఇంత క్రితంలో వీడియోలో కూడా చెప్పాను మనం ఎప్పుడు కూడా పాకం కానీ ఏదైనా తీసుకునేటప్పుడు పంచదార కానీ బెల్లం కానీ తీసుకునేటప్పుడు నీట్గా 2 స్పూన్లు పాలు వేస్తే ఇదంతా దూరంతా వచ్చేస్తుంది అన్నమాట. పంచదార లేదు తీసాను ఇంతకుముందు ముందు తీసాను అనమాట మొత్తం టోటల్ కానీ నీట్గా అయిపోద్ది అనమాట. ఈ దూలంతా వచ్చేస్తుంది చూసారు కదా ఈ దుమ్మంతా వస్తుంది. 2 స్పూన్లు పాలు వేస్తే ఇది చాలామందికి ఐడియా ఉంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇలా చేశాను కదా నేను రసమలాయి అన్నాను కదా రసమలాయికి చక్కగా ఇలాగా వేసుకోవడం ఇది కరెక్ట్గా 20 మినిట్స్ ఈ పంచదార పాకంలోను పంచదార ఇది పంచదార సిరప్ అనమాట పాకం కాదు అంటే పాకం అంటే పాకం రాదు. ఎక్కువ వాటర్ వేసి మరిగించి నీట్గా ఇది ఏం చేయాలంటే ఇలా వేసేసి ఇలా మూత పెట్టాలి. మూత పెట్టి 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇది ఇలా చక్కగా అవుతాయి అన్నమాట. ఇది చూసారు కదా అయిపోయింది. ఇది మనకి వాటర్ కావాలనుకుంటే ఇలాగ చక్కగా ఇలాగ అయిపోద్ది అనమాట. ఇది ఇలాగ అయిపోయాక ఇంకా ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. చక్కగా పాలు బాగా మరిగించి చక్కగా మరిగించి కప్పులు వేస్తున్నాను. ఇది రసమలాయికి రసమలాయికి పాలు చాలా చక్కగా ఉండాలి. చక్కగా మరిగించి కొద్ది కుంకుమ వేసితే కలర్ వచ్చింది. నేను
మళ్ళీ కొద్ది కుంకుమ వేసుకుందాం. చెప్పాను కదా కుంకుమ పువ్వు వేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఇది కొద్దిగా వేసాను, ఆ కలర్ సేమ్ వచ్చింది. మళ్ళీ కొద్ది లాస్ట్లో మళ్ళీ వేస్తాను. దీనికి కొద్ది పీస్ పీసులు చేసి గ్రేట్ చేసి ఉంచాను బాదము, ఈ పిస్తా రెండును. ఇది చక్కగా అయిపోయింది, నీట్గా అయిపోయింది కదా. దీన్ని ఏం చేయాలండి, ఇందులో సర్వ్ చేసుకోవాలి లాగా చక్కగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, చాలా ఫ్రిడ్జ్లో పోయి బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. ఈ ఇది సిరప్ వేసుకోకూడదు, ఈ సిరప్ తీసేయాలి. దీనికి రసమలాయికి సిరప్ తీసేయాలి. రసమలాయి, ఇది రసగుల్లా రెండు. దీనికి ఇందాక కూడా నేను కలర్స్ కోసం వేసాను, లైట్గా చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ ఇలా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది పిస్తా బాదము, పిస్తా బాదము కొద్దిగా ఇలా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. ఇలాగా ఇది రసమలాయి. ఇది రసగుల్లాకి పిస్తా కానీ బాదం కానీ ఏది వెయ్యక్కర్లేదు, ఇలాగే బాగుంటుంది. ఇది ఇది ఈ సిరప్తోనే తింటేనే బాగుంటుంది రసము, అది అందరికీ ఐడియా ఉంటుంది. నేను సార్ చెప్తున్నాను, సరే ట్రై చేయండి, బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మనం కొనుక్కుంటే చాలా కాస్ట్లీ, ఇది మనం చేసుకుంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు, కాస్ట్ చాలా కాస్ట్ ఇది. 1.20 రూపీస్ ఎంతో మనం మామూలు కొంటే మన ఈ శివరామ ఇదిని కానీ మళ్ళీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీటు చాలా సింపుల్గా 2 ప్యాకెట్లు పాలు తెచ్చుకున్నామంటే మొత్తం మనకి 2 డేస్ వరకు కూడా పిల్లలు తింటారు చక్కగా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.